బాధపడిన తర్వాత ఇంకా రోగం ఎక్కువైపోయింది, చాలా బలహీనమైపోయినాం, ఎముకలు ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పలేమని చెప్పారు. ఒక ప్రైవేట్ డాక్టర్ గారు ఉన్నారు, విలియమ్స్ గారు అని చనిపోయారు. అక్కడ మా బ్రదర్ ఒక ఆయన, మా చిన్నయ్య పనిచేస్తాడు హాస్పిటల్లో. హాస్పిటల్లో డాక్టర్ గారు తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నారు, ఇది చాలా భయంకర బలహీనత, ఇతను ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని ఒక చిన్న సీట్ రాసి స్లిప్ రాసి పంపించడం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే తీసుకెళ్లారో వెంటనే జాయినింగ్ చేసుకొని మరి ట్రీట్మెంట్ ప్రారంభించారు. సెలన్స్ ఎక్కించారు, ఎక్కిస్తున్నారు. మా అన్నయ్య గారి దగ్గర చెప్పారట, ఇంచుమించు ఈ బాబు 3 నెలల వరకు ఇక్కడ ఉండాలి, ఉంటే తగ్గుతుంది, అదన గ్యారంటీ చెప్పలేమని చెప్పారట. సరే అని మీరు ఎంతకాలం ఉంచమంటే అంతకాలం ఉంచుతాం అని చెప్పి నాకు ట్రీట్మెంట్ ప్రారంభించారు. హల్లెలూయా. ప్రేత పిల్ల, అది ఏ రోగం అంటే విరేచన రూపంలో బ్లడ్ పోతూ ఉండేది, ఉట్టి బ్లడ్. విరేచనాలు మనకు విరేచనం ఎలాగొస్తుంది, అలాగ బ్లడ్ పోతూ ఉండేది నాలోంచి. మరి బ్లడ్ పోతుంటే నా శరీరం ఎలా ఉంటుంది చెప్పండి. ఎముకలే ఎముకలే అయిపోయి నా జీవితం, నా శరీరం ఎముకలే. ప్రేత పిల్లరా, అలాంటి సమయంలో ఆ రాత్రి ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశారో ఆ రాత్రి నేను ప్రభుతో మాట్లాడడం ప్రారంభించాను. హల్లెలూయా. ప్రభా, నువ్వు నిజమైన దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, చనిపోయిన లాజును బ్రతికించావు, రక్తం స్రావం గల స్త్రీని బాగు చేశావు, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను ప్రభా, నన్ను స్వస్థపరచండి, నాకు ఆరోగ్యం దయచేయండి ప్రభా, నన్ను స్వస్థపరిస్తే, నాకు ఆరోగ్యం దయచేస్తే నువ్వు నిజమైన దేవుడు అని అనేక మందికి చాటి చెప్తాను. అది గొప్ప తీర్మానము. ఆ బెడ్ మీద ఉండగా లేవలేను, మోకరించలేను, ఏమి చేయలేను, ఎముకలే. ప్రభువానికి వ్యతిరేకంగా అనేకమైన పాపాలు చేశాను, ఒకటి కాదు రెండు కాదు అనేకమైన పాపాలు చేశాను, అని నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాను, నేను సరి చేసుకున్నాను. ఎప్పుడైతే నాలో ఈ పశ్చాత్తాపము సరి చేసుకునే జీవితము నా సమర్పణ దేవుడు చూశాడో, ఆ రాత్రి ఆకాశంలో ఒక గొప్ప శక్తి వచ్చి నాలోకి దూరింది. చెప్పకూడదే సూచించండి, నాలోకి దూరింది. దూరిన తర్వాత ప్రేంద్ర పిల్లరా, ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండి ఒకసారి అన్నం తినాలని ఎలా ఉంటుంది, ఒక బలం ఉన్నట్టు ఉంటుంది కదా. అప్పటికే చాలా రోజుల పాటు బలహీనంగా నేను, ఆకాశముడు ఆ శక్తి నాలో దూరినప్పుడు కల్పు నిండా అన్నది అంటే ఎంత బలం వస్తుందో, ఆకలితో ఉన్నవాడికి ఆహారం దొరికితే ఎంత చక్కగా తిని ఆ బలం తెచ్చుకుంటాడో అంత బలం నాలోకి వచ్చింది. చెప్పలు కొడుకు సూచించాను, ఎంత గొప్ప దేవుడండి. ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే నాకు నేను లేచిపోయాను. ఇద్దరు పట్టుకుంటేనే కానీ లేవలేని పరిస్థితి, ఇద్దరు పట్టుకుని తీసుకొచ్చారు హాస్పిటల్. నాకు నేను లేచిపోయి ప్రేంద్ర బిడ్డారా, నా పనులు నేను చేసుకోవడం ప్రారంభించాను. బాత్రూమ్కి వెళ్ళడం, ముఖం కడుక్కోవడం, పక్కన్న పేషెంట్లు ఆశ్చర్యపోతున్నారు, డేటి నిన్న చాలా వీక్గా వచ్చాడు, బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడు ఉదయం లేచిపోయాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, తన పనులు తను చేసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేంద్ర బిడ్డారా, డాక్టర్ గారు వచ్చారు, ఇదే ఎంత చక్కగా ఇంత త్వరగా నువ్వు బాగుపడబెట్టి చక్కగా ఉన్నావు, నువ్వు చక్కగా ఆరోగ్యం పొందుకున్నావు, నువ్వు నీకు ఏ ప్రాబ్లం లేదు, చక్కగా ఉన్నావు, నీ ముఖం కలగా కనిపిస్తుంది అని డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. మా బంధువులు మా అన్నదమ్ముడు వచ్చారు, వారు ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు నీరసంగా మాట్లాడుతున్న నేను చక్కగా మాట్లాడడం ప్రారంభించాను. ప్రేంద్ర పిల్లరా, స్వస్థపరచు యెహోవాను నేనే. నా దేవుడు ఆ రాత్రి నన్ను తన శక్తి చేత అభిషేకించి తన శక్తి నాలో పంపించి నన్ను స్వస్థపరిచాడు. ఈనాడు ప్రేంద్ర పిల్లర ఇంచుమించు 26 సంవత్సరాలు అవుతుంది,
దేవుడు సంపూర్ణ ఆధిక్యంతో దేవుడు పచ్చలు వాడుతున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి వల్ల అండి? ఎవరి వల్ల ఇది సాధ్యం? ఈనాడు సజీవ లెక్కలో ఉన్నానంటే అది కేవలము దేవుని యొక్క కృపే. ఇది గట్టిగా నేను చెబుతున్నా అంటే కారణం ఏంటంటే దేవుని శక్తి అంత బలమైంది. ఆయన శక్తి బలమైంది కాకపోతే, ఆయన శక్తి లేని దేవుడైతే ఈనాడు నేను మీ మధ్యలోకి వచ్చి ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. ప్రయత్నపడ్డాను. ఆ తర్వాత నేను సేవకి వెళ్ళాలి, సమర్పించుకున్నాను. అప్పటికే నేను డెంటల్ టెక్నీషియన్ అంటే పళ్ళు తీయడం కట్టడం డాక్టర్ వరకు నేర్చుకున్నాను నేను మా బ్రదర్ దగ్గర. మా బ్రదర్ డాక్టర్, పళ్ళు డాక్టర్. అయితే ఆయన దగ్గర ఉండి వర్క్ అంతా నేర్చుకున్నాను. అయితే సేవకి వెళ్ళాలి నా ఉద్దేశం. అంటే నన్ను సమర్పించుకున్నాను కదా, నాకు ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు, నా ప్రాణం వెళ్ళిపెట్టాడు, సేవకి వెళ్ళిపోవాలి, సువార్తకి వెళ్ళిపోవాలి. అయితే మా బ్రదర్స్ ఎవరికి ఇష్టం లేదు, మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. ప్రేంద్ర బిళ్ళారా, తర్వాత ఒకసారి ఒక యూత్ మీటింగ్ మారడమిల్లు వచ్చా, చాలా సాక్ష్యం ఉంది. అక్కడ అయ్యగారి పరిచర్య కోసం తెలుసుకున్నాం, ప్రేమ సార్ అయ్యగారి పరిచర్య కోసం. ఇప్పుడు మళ్ళీ నీ ఇంటికి వెళ్ళిపోయి ప్రేంద్ర బిళ్ళారా, మరి ఎవరికి ఇష్టం లేకపోయినా నాకు నేను సమర్పించుకొని మారడమిల్లి మరి ప్రేమ సార్ అయ్యగారి దగ్గరికి బైబిల్ ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాను. హల్లెలూయా. అయ్యగారి ద్వారా బాప్తిస్మ పొందాను, అయ్యగారి ద్వారా బాప్తిస్మ పొందాను, అయ్యగారి దగ్గరే వాక్యం నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా చిన్న వయసు, మీ పాస్టర్ గారు నేను చాలా చిన్నోళ్ళు, చాలా చిన్న వయసులో వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాం అక్కడ. అర్థమవుతుందా? ప్రేదర పిల్లల ఆ స్థితి నుంచి దేవుడు ఈనాడు ఈ స్థితికి తెచ్చాడు. హల్లెలూయా. సేవలో అడుగుపెట్టిన తర్వాత అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు భరించి ప్రేంద్ర బిళ్ళారా ఎన్నో ఆకలి దప్పుకులు భరించా నడిచే దినాలు నా జీవితంలో పరిచేరికున్నాయి. ఆహారం లేక అలమటిస్తున్న దినాల్లో నేను జీవించాను. ఇలా కూటం పెడితే ఒక మనిషి వచ్చేది సేవకి వెళ్ళిన తర్వాత, నేను ఆ ఊరు నాన్నవారు ఎవరు లేరు, దేవుడు చూపించాడు. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉంటుండగా ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చూపించాడు. కాకినాడపట్నం దగ్గర చొలంగపేట అని ఇంచుమించ కాకినాడకి ఒక 5-6 కిలోమీటర్ దూరం ఉంటుంది. దేవుడు చూపించాడు. ఆ చూపించాడు కానీ ఆ గ్రామం ఏంటో నాకు తెలియదు, ఎక్కడో తెలియదు. అయితే ఒక పాస్టర్ గారిని నేను వేరే చోటకి వెళుతూ వస్తున్నప్పుడు గ్రామాన్ని ఎక్కడో చూశాను అనుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం తెచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆ గ్రామంలో పరిచర్య ప్రారంభించాం. ఎవరు వచ్చేవారు కాదు, ఒంటరిగా పరిచర్య ప్రారంభించాను. అప్పుడు కూడా వివాహం అవ్వలేదు. ఇంచుమించు 18-19 సంవత్సరాలు అంతే వయసు వెళ్ళిపోయాను. ఎవరు ఊరు చివరి చిన్న పాక, మా ఊరు అందరికీ తెలుసు నా సాక్ష్యం, నేను చెప్పక్కర్లేదు. ఆ ఊరు వాళ్ళందరూ చెప్పేస్తారు నేను ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చానో, నేను ఎలా సేవ చేశానో, పరిచర్య ఎలా చేశానో, దేవుని కొరకు ఎలా జీవించానో, ఈనాడు ఏ స్థితిలో ఉన్నానో, ఏ పరిస్థితుల్లో నేను దేవుని పరిచయంలో వాడబడుతున్నానో అన్ని మా ఊరికి తెలుసు, కుణవద్దరికి తెలుసు, మిగతా గ్రామ ప్రజలకు కూడా తెలుసు. ఈనాడు ప్రేంద్ర బిడ్డారా దేవుడు ఒక గొప్ప సేవ చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక చక్కని సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ అని ఒక బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద దేవుని పరిచర్య కొనసాగుతూ ఉంది. ప్రేంద్ర బిడ్డారా, మాకి మాత్రమే తండ్రి గారు ప్రేమ సరే గారి సహవాసం కావాలి. నేను మొంట వరకు ఒక 4 సంవత్సరాల కిందటి వరకు ఇండివిజువల్గా, అంటే ఇండివిజువల్ అంటే ఏ సహవాసం నాకు లేదు, ఫెలోషిప్ తప్ప మాకు మండల ఫెలోషిప్లు అది ఉన్నాయి.